నమస్కారం సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి పనితీరు పట్ల ఇటీవల శాసనసభ సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీ కేటీ రామారావు కూడా సింగరేణి సంస్థ పనితీరును ప్రత్యేకించి ప్రశంసించారు శనివారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మాధ్యులు శ్రీ కేటీ రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు సింగరేణి చైర్మన్ శ్రీ శ్రీధర్ల సారథ్యంలో సింగరేణి సంస్థ అద్భుతంగా పనిచేస్తుందని ప్రశంసించారు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యధిక పిఎల్ఎఫ్తో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడం తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల ప్రతిభకు నిదర్శనమన్నారు దేశంలో ఎన్టీపీసీ వంటి కేంద్ర విద్యుత్ సంస్థలు ఉన్నప్పటికీ సింగరేణి అగ్రభాగాన నిలబడిందని ఆయన ప్రశంసించారు వాళ్ళు కూడా విద్యుత్ కేంద్రాలు మన సింగరేణి కూడా నడుస్తాయి అధ్యక్ష మన సింగరేణి ఈ రోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎండి గారు శ్రీధర్ గారి నాయకత్వంలో ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉందంటే అక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా అధ్యక్ష భారతదేశంలోని రెండు వందల యాభై ప్రైవేట్ రంగంలోని పబ్లిక్ సెక్టర్లోని థర్మల్ పవర్ స్టేషన్లతో పోటీ పడుతూ గత ఆరు సంవత్సరాలుగా హైయెస్ట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతంతో అవార్డు తీసుకుంటున్నది మన సింగరేణి మన థర్మల్ విద్యుత్ కేంద్రాలనే మాట ఈ విజ్ఞప్తి చేస్తా సింగరేణి కార్మికుల గురించి ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో వెలుగులు పంచడంలో సింగరేణి కార్మికుల కృషి చాలా గొప్పదని ఆయన శ్లాఘించారు ప్రాణాలకు తెగించి భూపురంలోంచి నల్ల బంగారాన్ని వెలికి తీసి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా వెలుగు జిలుగులు నింపుతున్న మా సింగరేణి సంస్థ సింగరేణి ధర్మల్ విద్యుత్ కేంద్రం మరియు సింగరేణి కార్మికులపై రాష్ట్ర మంత్రి ప్రశంసలు కురిపించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది సింగరణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ అని అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఒక ప్రత్యేక ఉత్పత్తి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ ఏడాదికి సాధించాల్సిన ఉత్పత్తి లక్ష్యాలపై ఆయన దిశానిర్దేశం చేశారు అలాగే ఇదే వరవడితో ముందుకు కొనసాగుతూ వచ్చే ఏడాది ఏడు వందల యాభై లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని అందుకు ప్రణాళిక బద్దంగా ఇప్పటి నుంచే ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు జై సింగరేణ సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ అను శ్రీధర్ హైదరాబాద్ సింగరేణి భవన్లో ఈ నెల రెండవ తేదీన సంస్థ డైరెక్టర్లు అడ్వైజర్లు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తిపైన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యంత కీలకమైన చివరి మూడు నెలల కాలంలో గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి రవాణా జరగడం తనకు సంతోషంగా ఉందన్నారు ఇకపైన రోజుకు రెండు లక్షల ముప్పై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అదే మోతాదులో రవాణా జరిగే విధంగా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు ఉత్పత్తితో పాటు ఓవర్ బడ్డలు వెలికితీత కూడా పదిహేడు లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా సాధించేందుకు కృషి చేయాలన్నారు అదే స్థాయిలో బొగ్గు ఉత్పత్తి రవాణాను వర్షాకాలం ప్రారంభం వరకు కొనసాగించాలన్నారు ఇరవై నాలుగులో నిర్దేశించుకున్న ఏడు వందల యాభై లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాకారం చేసుకోగలమని ఆయన సూచించారు मूव फारवर्ड नेक्स्ट इयर आम जस्टिंग सेवेंटी फाइव मिलियन टन टारगेट వచ్చే ఏడాది ఒరిస్సా రాష్ట్రంలోని నైని కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓపెన్ కాస్ట్ గనుల నుంచి కనీసం ఎనభై లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని తద్వారా పన్నెండు శాతం వృద్ధితో ఏడు వందల యాభై లక్షల టన్నుల వార్షిక లక్ష్యాన్ని చేరుకోగలవన్నారు ముందుగా ఆయన ఏరియాల వారిగా సమీక్ష నిర్వహించారు కొత్త ప్రాజెక్టులు విస్తరణ గనులకు సంబంధించి భూ సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు చక్కని సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు సంస్థ డైరెక్టర్లు నిరంతరాయంగా జిల్లా అధికారులు సంప్రదిస్తూ అనేక సమస్యల్ని పరిష్కరించుకోవడం జరిగిందని ఏరియాల జీఎంలు కూడా సంబంధిత కలెక్టర్లు ఇతర ప్రభుత్వ శాఖల వారిని కలుస్తూ ఇంకా మిగిలి ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు ఈ సమావేశానికి ముందు ఆయన లక్ష్యాల సాధనకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సింగరేణి అధికారుడు ఉద్యోగులకు తన అభినందనలు తెలియజేశారు అలాగే సుదీర్ఘకాలం కంపెనీలో పనిచేసి డైరెక్టర్ ఆపరేషన్ మరియు పాగా విశేష సేవలందించి ఇటీవలనే పదవి విరమణ చేసిన శ్రీ ఎస్ చంద్రశేఖర్ సేవలను ప్రత్యేకించి ప్రశంసించారు ఈ సమావేశంలో డైరెక్టర్ ఫైనాన్స్ మరియు పా శ్రీ ఎన్ బలరామ్ డైరెక్టర్ ఈఎండెం డి సత్యనారాయణరావు కొత్తగా డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎన్వీకే శ్రీనివాస్ డైరెక్టర్ పిఎండ్పీ శ్రీ జి వెంకటేశ్వర రెడ్డి అడ్వైజర్ మైనింగ్ శ్రీ డిఎన్ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ జే ఆల్విన్ జిఎం కోఆర్డినేషన్ ఎం సురేష్ జిఎం సిపి శ్రీహెచ్ నరసింహరావు జిఎం మార్కెటింగ్ కె సూర్యనారాయణ పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు అలాగే కార్పొరేట్ ఏరియాలోని వివిధ విభాగాల జీఎంలు పాల్గొనడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరం ముగింపుకు వస్తున్న నేపథ్యంలో సింగరణి వ్యాప్తంగా ఉత్పత్తి ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలో అనేక కొత్త రికార్డులు కూడా నెలకొల్పబడుతున్నాయి అవేంటో ఈ సంక్షిప్త వార్తల ద్వారా తెలుసుకుందాం ఒకటి ఉంది ఈ ఆర్థిక సంవత్సరం ముగింపుకు చేరుకుంటున్న తరుణంలో సింగరేణి సంస్థ ఉత్పత్తి ప్రక్రియలో దూకుడుగా ముందుకుపోతోంది ఈ నేపథ్యంలో అనేక ఆల్ టైం రికార్డులను కూడా సృష్టిస్తోంది జనవరి నెలలో సింగరేణి చరిత్రలోని ఆల్ టైం రికార్డుగా అరవై ఎనిమిది లక్షల నలభై వేల టన్నుల బొగ్గును రవాణా చేసింది గతంలో రెండు వేల పదహారవ సంవత్సరం మార్చి నెలలో అరవై నాలుగు పాయింట్ ఏడు లక్షల టన్నుల బొగ్గు రవాణయే ఇప్పటి వరకు గరిష్ట రికార్డుగా ఉంది జనవరి నెలలో మొత్తం పదకొండు ఏరియాల నుంచి సగటున రోజుకు ముప్పై తొమ్మిది రైలు బండ్ల ద్వారా మొత్తం పన్నెండు వందల పదహారు రేకుల ద్వారా బొగ్గు రవాణా జరిపారు సింగరేణి సంస్థ రవాణా చేసిన ఈ బుగ్గు ప్రధానంగా తెలంగాణ జన్కుతో పాటు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎక్కువ శాతం రవాణా అయింది ఇదిలా ఉంటే సింగరేణి చరిత్రలోనే ఆల్ టైం రికార్డుగా ఓవర్ బడ్డన్ తొలగింపు కూడా జరిగింది కంపెనీ చరిత్రలో తొలిసారిగా మంగళవారం అంటే జనవరి ముప్పై ఏడవ తేదీన ఉదయం షిఫ్ట్ మొదలు రాత్రి షిఫ్ట్ వరకు అత్యధికంగా పదహారు పాయింట్ ఆరు ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల ను తొలగించడం జరిగింది ఇది సింగరెడ్డి చరిత్రలోనే ఒక ఆల్ టైం రికార్డు జనవరి నెల ముప్పైవ తేదీ సాధించిన పదిహేను పాయింట్ ఏడు ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల ఓబి ఇప్పటి వరకు గరిష్ట రికార్డుగా నమోదై ఉంది జనవరి నెలలో నిర్దేశిత లక్ష్యాల సాధనలో అనేక రికార్డులు కూడా సాధించడం పట్ల సంస్థ చైర్మన్ శ్రీధర్ తన వ్యక్తం చేశారు కార్మికులు ఉద్యోగులు అధికారులు సిబ్బందికి తన అభినందనలు తెలియజేశారు రానున్న రోజుల్లో ఇదే వరబడిని కొనసాగిస్తూ మిగిలిన అరవై రోజుల్లో అన్ని ఏరియాలు తమకు కేటాయించిన లక్ష్యాలను రోజువారీగా సాధించాలని అందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ బొగ్గు ఉత్పత్తితో పాటు ధర్బల్ విద్యుత్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో కూడా ప్రవేశించిన సంగతి మీ అందరికీ విదితమే సోలార్ విద్యుత్ ఉత్పాదనలో ఒక కొత్త బయలుదేని సింగరేణి సంస్థ చేరుకుంది సింగరేణి ధర్బల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోని జలాశయంపై తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఇటీవలనే ప్రారంభించుకోవడం జరిగింది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సోలార్ విద్యుత్ ఉత్పాదనలో మరో కొత్త మైలురాయిని దాటింది మంచిర్యాల జిల్లా వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జలాశయంలో తొలిసారిగా సంస్థ నిర్మించిన ఐదు మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్ని జనవరి ఇరవై ఎనిమిదో తేదీన డైరెక్టర్ ఈఎండెం డి సత్యనారాయణరావు ప్రారంభించి తెలంగాణ ట్రాన్స్కోకు అనుసంధానం చేశారు దీంతో సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న సోలార్ విద్యుత్ సామర్థ్యం రెండు వందల ఇరవై నాలుగు మెగావాట్లకు చేరింది ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ అన్ శ్రీధర్ ప్లాంట్ నిర్మాణ సారథ్యం వహించిన అధికారులకు ఉద్యోగులకు సిబ్బందికి తన అభినందనలు తెలియజేశారు ఇదే జలాశయంపైన ఏర్పాటు చేసే మరో పది మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ని మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల నిర్మాణం రెండేళ్ల క్రితం ప్రారంభమైంది మొత్తం మూడు దశల్లో మూడు వందల మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీఎన్ శ్రీధర్ రూపకల్పన చేశారు దీనిలో భాగంగా మొదటి రెండు దశల్లో రెండు వందల పంతొమ్మిది మెగావాట్ల సామర్థ్యం గల ఎనిమిది ప్లాంట్లను మణుగురు కొత్తగూడెం ఇల్లందు మూడు మందమ్మరి ఏరియాలో నిర్మించి ప్రారంభించుకోవడం జరిగింది వీటి నిర్మాణ సమయం నుంచి ప్రారంభం అయ్యే వరకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ అన శ్రీధర్ నిరంతరయంగా ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ పనులు వేగవంతం అయ్యేలా చూశారు ఈ ప్లాంట్లన్నీ సమర్థంగా పనిచేస్తూ ఇప్పటి వరకు ఐదు వందల నలభై బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాయి తద్వారా కంపెనీకి సుమారు మూడు వందల కోట్ల రూపాయల ఆదా చేకూరింది కాగా మూడో దశలు నిర్మించే మొత్తం ఎనభై ఒక్క ప్లాంట్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది దీనిలో భాగంగా మొత్తం పదిహేను మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లని సింగరేణి ధర్మల్ విద్యుత్ కేంద్రంలోని రెండు జలాశయాలపైన నిర్మిస్తున్నారు సింగరేణి సంస్థ నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ విశిష్టతలు ఈ విధంగా ఉన్నాయి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇదే సింగరేణి సంస్థ నిర్మించిన ఈ ఐదు మెగావాట్ల ప్లాంట్ డిజైన్ మొత్తం దేశీయంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు రూపొందించారు మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా ఈ ప్లాంట్లో వినియోగించిన అన్ని సోలార్ పలకాలు మన భారతదేశంలోనే తయారవడం మరో విశేషం మొత్తం ఇరవై రెండు ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు సుమారు ఇరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది నీటిపైన సోలార్ పలకాలతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయటం వల్ల సాధారణంగా జలాశయాల్లో జరిగే నీటి ఆవిరి ప్రక్రియ చాలా వరకు మందగిస్తోంది ఈ ను ప్రారంభిస్తున్న సందర్భంగా డైరెక్టర్ ఈఎండెం డి సత్యనారాయణరావు ప్లాంట్ విశిష్టతలని పేర్కొన్నారు ఇంకా ఆయన మాట్లాడుతూ సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ప్రత్యేక చొరవ నిర్దేశం వలనే సింగరేణి సంస్థలో సోలార్ ప్లాంట్లను విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దేశంలోని ఇండియా మరియు ఇతర ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో ఎక్కడా కూడా సోలార్ విద్యుత్ కేంద్రాలు కానీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు కానీ లేవని సంస్థ చైర్మన్ ప్రత్యేక చొరవ వలనే ఇవి ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు సంస్థ ప్రత్యేక చొరవ మరియు దూరదృష్టి వల్లనే వీటిని ఏర్పాటు చేసుకోగలిగామని ఆయన తెలియజేశారు సక్సెస్ఫుల్ గా కమిషన్ కూడా చేసుకున్నాము ఆల్రెడీ ఇప్పుడే చూశాను ఇప్పుడు ఈ ట్రైల్ రన్స్ లో ఆల్రెడీ మన దాదాపు పన్నెండు వేల యూనిట్లు ఆల్రెడీ జనరేట్ చేసి గ్రీడ్ కూడా వచ్చేసాం ఆల్రెడీ వెళ్ళిపోయింది రెండు మూడు రోజులు అంటే ప్లాంట్ అంతా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది అనమాట దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రశేఖరరావు గారు కానీ అట్లాగే మన ప్రీతం ఎంపీ శ్రీ శ్రీధర్ గారు కానీ నిత్యం ప్రోత్సహిస్తున్నారు అమర్వన్ వచ్చినందుకు మరొకసారి ఇక్కడ ఉద్యోగులందరినీ కూడా అభినందిస్తున్నాను అట్లాగే ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కొన్ని ఆర్ఎండి ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి పోల్టు మిథనాలు సో నిత్యం మనం టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్గా ఆలోచిస్తూ మనం ఈ ప్లాంట్ని మరింత అభివృద్ధిలో తీసుకొద్దామని చెప్పేసి తర్వాత మనం ఇమ్మీడియట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఈ పది మెగా వాట్ల సోలార్ ప్లాంట్ కూడా ఎంత తొందరగా వీలైతే అని తొందరగా కంప్లీట్ చేసుకుంటే మనం ఫర్దర్గా కొత్త ప్రాజెక్టులకు ఇంకా ముందుకు వెళ్ళొచ్చని చెప్పేసి ఆశిస్తూ సుదారణ మోడీస్ను ముందుగానే తయారు ఫ్యాక్టరీలో తయారు చేసిన హెచ్డిపి మెటీరియల్తో ఉన్నటువంటి ఫ్లోటర్స్ పైన బిగించి ఇక్కడి నుంచి రకరకాల సైజుల వారిగా కేబుల్స్తో ఆ రిజర్వాయర్ నుంచి బయటకు తీసుకెళ్ళి ఆన్ షోర్లో ఉన్నటువంటి ఇన్వర్టర్లు తర్వాత ట్రాన్స్ఫార్మర్ అక్కడ నుంచి స్టెప్ అప్ చేసి తట్టు తిరిగేవితో గిడ్డుకు అనుసంధానం జరుగుతుంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్పిటిసిఎల్ ఎస్ఈ శ్రీ శేషారావు ఎస్టీపీపీ చీఫ్ కన్సల్టెంట్ శ్రీ ఎస్కే సూర్ జిఎం సోలార్ జానకిరామ్ ఎస్టీపీపీ జిఎం శ్రీ డివి సూర్యనారాయణ రాజు జిఎం పర్చేజ్ ఎస్టీపీపీ వై రాజశేఖర్ రెడ్డి డిజిఎం శ్రీ సిహెచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు సింగరెడ్డి సంస్థలో రెండు క్రియాశీలక డైరెక్టర్ పదవులకు ఎంపిక జరిగింది డైరెక్టర్ ఆపరేషన్స్ గా శ్రీ ఎన్వికే శ్రీనివాస్ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ గా జి వెంకటేశ్వర రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం వారు నియమించారు సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్లో రెండు క్రియాశీలక డైరెక్టర్ పోస్టులకు జనవరి ముప్పయో తేదీన రాష్ట్ర సచివాలయంలో ఎంపిక జరిగింది రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ఎంపిక కమిటీ వారు డైరెక్టర్ ఆపరేషన్స్ గా అడ్డియాల లాంగ్వాల్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీ ఎన్వికే శ్రీనివాసును ఎంపిక చేశారు అలాగే డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ గా ప్రస్తుతం మనుగురి ఏరియా జీఎం గా పనిచేస్తున్న జి వెంకటేశ్వరరెడ్డిని ఎంపిక చేయడం జరిగింది సెలక్షన్ కమిటీ సూచనల మేరకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ శ్రీధర్ సోమవారం మధ్యాహ్నం కొత్త డైరెక్టర్లకు నియామకపు ఉత్తర్వులను జారీ చేశారు ఈ ఇరువురు కొత్త డైరెక్టర్లు ఫిబ్రవరి ఒకటో తేదీన బాధ్యతలను స్వీకరించారు ప్రాథమికంగా వీరిద్దరూ పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు డైరెక్టర్ ఆపరేషన్స్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఎన్వీకే శ్రీనివాస్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సింగరేణి సంస్థలో ఇల్లందు ట్వంటీ వన్ ఇంక్లైన్లో మైనింగ్ ఇంజనీర్ గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఆ తర్వాత రామగుండం రీజియన్లోని జీడీకే ఎయిట్ జీడీకే లెవెన్ ఏ కేటీకే వన్ ఇంక్లైన్లో పనిచేశారు ఆ తర్వాత హైదరాబాద్ సింగరేణి భవనంలో మార్కెటింగ్ విభాగంలో కూడా పనిచేశారు మార్కెటింగ్ విభాగంలో సుదీర్ఘ కాలం సేవలందించిన ఆయన రెండు ఏరియా మేనేజర్ గా పనిచేస్తున్నారు డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ గా ఎంపికైన జి వెంకటేశ్వర రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏరియాలో మైనింగ్ ఇంజనీర్ గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి ఎస్ఆర్పీ టూ ఇంక్లైన్ ఆర్జిత్రి ఏరియాలోని జిడికే సెవెన్ ఎల్పి జీడికే ఓసీలో పనిచేశారు తర్వాత భూపాలపల్లి ఏరియాలోని ఇంక్లైన్ ఆర్జీ ఫోర్లోని లోని జీడీకే ఓసీ శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ ఇంక్లైన్ తదితర గనుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు హైదరాబాద్ మార్కెటింగ్ విభాగంలో కూడా సుదీర్ఘకాలం సేవలందించారు జీఎం మదమరిగా జీఎం ఎస్టేట్స్ గా వివిధ విభాగాల్లో ఆయన సేవలందించడం జరిగింది చైర్మన్ నియామకపు ఉత్తర్వులను జిఎం కోఆర్డినేషన్ శ్రీ ఎం సురేష్ కొత్త డైరెక్టర్లకు అందజేశారు హైదరాబాద్ సింగరేణి భవన్లో డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎన్ బలరాం నూతన డైరెక్టర్లకు తన అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ గా ఎంపికైన శ్రీ ఎన్వి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలా అన్నారు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా మన సింగరేణి సంస్థలో వివిధ హోదాల్లో పనిచేసిన నాకు డైరెక్టర్ ఆపరేషన్గా పనిచేసే గొప్ప అవకాశాన్ని కల్పించిన మన రాష్ట్ర ప్రభుత్వం వారికి అలాగే మన ప్రీతంలో చైర్మన్ గారైన శ్రీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఐఏఎస్ గారి సారథ్యంలో ఉత్పత్తిలోనూ అలాగే సంక్షేమ కార్యక్రమంలోను భారతదేశంలోనే అత్యధిక నంబర్ వన్ కంపెనీగా ఉంటూ వస్తుంది ఇది మనందరికీ గర్వకారణం మన సంస్థ వంద మిలియన్లకు దాటి అలాగే ఎక్కువ లాభాలు గడిస్తూ ఇలాగే సంక్షేమ కార్యక్రమాలని కొనసాగించాలని ఈ విషయంలో నా వంతు సేవలు అవిశ్రాంతంగా భావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క విషయంలో ప్రతి ఏరియా ప్రతి కని కార్మికుడు తమకి నిర్దేశించిన లక్ష్యాలు సాధిస్తూ తమ వంతు బాధ్యతగా నిర్వర్తిస్తారని కోరుకుంటున్నాను డైరెక్టర్ జి వెంకటేశ్వర మాట్లాడుతూ ఇలా అన్నారు సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప సంస్థ మన సింగరిది ఈ సంస్థలో డైరెక్టర్ ప్రాజెక్షన్ అండ్ ప్లానింగ్ నాకు అవకాశం కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు అలాగే మన ప్రియతం చైర్మన్ గారైన శ్రీ ఎన్ శ్రీధర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో బొగ్గు ఉత్పత్తి రంగంలోనే కాకుండా విద్యుత్ రంగంలో కూడా అత్యున్నత స్థలానికి అధిరోహించిన సంగతి మనందరికీ విదితమే ఉత్పత్తి సంక్షేమం రక్షణ పర్యావరణ విషయంలో మన సంస్థ దినదినాభివృద్ధి చెందుతున్న విషయం మనకు తెలిసిందే ముందు రోజుల్లో కూడా మన సంస్థ ఇదే విధంగా అభివృద్ధి చెందడానికి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ నా విధి నిర్వహణను పూర్తిగా అంకిత భావంతో నిర్వహిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను నా విధి నిర్వహణలో మీరందరూ నాకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సింగరేణి సంస్థ తన కాలనీరుతో పాటు సమీప పట్టణాలు గ్రామాల్లోని అభివృద్ధి పనులకు కూడా నిధులు కేటాయిస్తోంది రామగుడ్డం ఒకటి ఏరియాకి సంబంధించి ఇటీవల దాదాపు నలభై కోట్ల రూపాయల పనులకు సింగరేణి సంస్థ శ్రీకారం చుట్టింది ఆ విశేషాలంటూ ఈ ద్వారా సింగరేణి సంస్థ పర్యావరణ హిత నుంచి విడుదలయ్యే మురికి నీటిని ఎస్టిపి అనగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి శుద్ధమైన నీటిని బయటి కాలువలు చెరువులు లేదా మొక్కల పెంపకానికి వినియోగించడం జరుగుతోంది రామగుండం ఒకటి ఏరియాకు సంబంధించి ఇటీవల కాలనీలతో పాటు సమీప పట్టణ ప్రాంతంలోని పలు ఆవాసాల నుంచి వచ్చే మురికి నీటిని శుద్ధి చేయడం కోసం సింగరెడ్డి యాజమాన్యం ఇరవై రెండు కోట్ల రూపాయలను కేటాయించింది దీనితో పదిహేడు మిలియన్ లీటర్ల శుద్ధి చేసే సామర్థ్యం గల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నారు జీడికే టూ టూ ఇంక్లైన్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ కు సంబంధించి ఇటీవల భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక శ్రీ కోరుకంటి చందర్ మేయర్ బంగి అనిల్ కుమార్ డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు శ్రీ ఎస్ చంద్రశేఖర్ డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాసెస్ బలరాం హాజరయ్యారు ఏరియా జీఎం శ్రీ కల్వాల నారాయణ సారాజ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఇంకా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ జనరల్ సెక్రటరీ మిర్యాల రాజరెడ్డి నాయకులు కెంగిర్ల మల్లయ్య ఉపాధ్యక్షులు గండ్ర దామోదరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కోరికంటి చంద్ర మాట్లాడుతూ సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ సింగరేణి ప్రాంతాల అభివృద్ధికి చక్కని సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు కాలనీలతో పాటు పట్టణ ప్రాంతంలోని పలు ఏరియాల మురికి నీటిని శుద్ధి చేయడం కోసం ఇరవై రెండు కోట్లను మంజూరు చేయడం ఎంతో సంతోషకరమన్నారు ఇదిలా ఉండగా గోదావరిఖరం నుంచి జనగామ సుందిల్లా ముస్త్యాల మీదుగా నిర్మించిన ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల డైవర్షన్ రోడ్డును ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ప్రారంభించారు డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పాశ్రీ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ సమీప గ్రామాల అభివృద్ధికి మరియు పర్యావరణ చర్యలకు పెద్దపీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు ప్రజల సౌకర్యం కోసం ఈ రోడ్డును నిర్మించామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఇంకా జీఎం సివిల్ కార్పొరేట్ శ్రీ సిహెచ్ రమేష్ బాబు అధికారుల సంఘం నుంచి పొనుగోటి శ్రీనివాస్ అధికారులు రామ్మూర్తి రామకృష్ణ ప్రసాద్ రావు సైదులు సిహెచ్ లక్ష్మీనారాయణ నవీన్ మదన్మోహన్ చంద్రశేఖర్ ఆంజనేయులు ప్రభాకర్ అభిలాష్ ఆంజనేయ ప్రసాద్ రాజాం సలీం బంగారు సారంగపాణి శ్రవణ్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు ఏరియాలో ఓపెన్ కాస్ట్ సంబంధించిన విస్తరణ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న సంగతి ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా కొత్తగా నిర్మించిన మూడు భవనాలను సంస్థ డైరెక్టర్లు ప్రారంభించారు రామగూడెం రెండు ఏరియాలోని ఓసీపీ త్రీ విస్తరణ ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించిన సంగతి విధితమే దీనికి అనుబంధంగా కృషి భవన్ వద్ద బేస్ వర్క్ షాప్ను షవల్స్ డ్రిల్స్ యొక్క షెడ్ అలాగే మెయిన్ మ్యాగ్జిన్ షెడ్స్ని కూడా నిర్మించారు నిర్మాణం పూర్తి చేసుకున్న వీటిని జనవరి ఇరవై నాలుగు తేదీన డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పాస్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం పాల్గొన్నారు ఏరియా శ్రీ ఏ మనోహర్ వీరిని స్వాగతించారు ఇరవై రెండు కోట్ల రూపాయల వ్యయంతో బేస్ వర్క్ షాప్ షెడ్ల నిర్మాణం జరిగింది అలాగే నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో షెబల్స్ డ్రిల్స్ షెడ్ నిర్మాణము తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో మెయిన్ మ్యాగజైన్ నిర్మాణం పూర్తయింది ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు శ్రీ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ క్వారీ పని స్థలాలకు దగ్గరగా వర్క్ షాప్స్ నిర్మించడం వల్ల సమయం ఎంతో ఆదా అవుతుందన్నారు సంస్థ ఉత్పత్తిలో ఓసీపీ త్రీ పాత్ర ఎంతో కీలకమైందన్నారు డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎన్ బలరాం ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల మౌలిక సదుపాయాలైన క్వార్టర్స్ నిర్మాణం పార్కులు వర్క్షాప్స్ కల్పనకు సంస్థ ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదని ఇదే స్ఫూర్తితో సంస్థ పురోగతికి పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ నిర్మాణాలు అతి త్వరగా పూర్తి చేయడానికి సహకరించిన కాంట్రాక్టర్లు జనరల్ మేనేజర్ సివిల్ శ్రీ రమేష్ బాబు డీజీఎం సివిల్ ధనుంజయ మరియు వారి బృందం కృషిని ఈ సందర్భంగా జీఎం శ్రీ ఏ మనోహర్ ప్రత్యేకించి ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఇంకా తెలంగాణ బొగ్గు గని సెక్రటరీ మిరియాల రాజరెడ్డి ఉపాధ్యక్షులు ఐలీ శ్రీనివాస్ అధికారుల సంఘం నుంచి మోహన్ రెడ్డి ఎస్ఓటి జీఎం అబ్దుల్ సలీం వకీల్పల్లి ప్రాజెక్టు అధికారి రెడ్డి ఇంకా అధికారులు రవీందర్ నరసింహరావు రాజేంద్ర ప్రసాద్ ధనుంజయ సజన్ మెహ్రా మురళీకృష్ణ మాధవరావు రమేష్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు శ్రీరాంపూర్ ఏరియా మరియు తదితర స్వచ్ఛమైన శుద్ధి చేసిన మంచి నీటిని అందించడం కోసం పైప్ లైన్ నిర్మాణానికి సింగరేణి సంస్థ నిధులను మంజూరు చేసింది దీనికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పాల్గొన్నారు కార్మికులకు శుద్ధమైన మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో సింగరేణి సంస్థ కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక చర్యలు చేపడుతోంది శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని సీతారాంపల్లి గోదావరి ఇంటేక్ వెల్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న పైప్ లైన్ పనులను డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ డైరెక్టర్ ఫైనాన్స్ మరియు అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ ఏరియా బి సంజీవ్ రెడ్డి ఇటీవల శంకుస్థాపన నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన గోదావరి నీటిని అందించేందుకు యాజమాన్యం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందని తెలియజేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో సీతారాంపల్లి సమీపంలో గోదావరి వద్ద ఈ మంచినీటి పైపుల్ని ఏర్పాటు చేశామని అక్కడి నుంచి బెల్లంపల్లి మందమరి రామకృష్ణాపూర్ శ్రీరాంపూర్ కు మంచినీటి సరఫరా జరుగుతుండేదన్నారు అయితే ప్రస్తుతం ఆ పైప్ లైన్ వ్యవస్థ పూర్తిగా పాడైపోవటం వల్ల కొత్త లైను నిర్మాణం కోసం ఆరు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని నాణ్యతతో కూడిన పనులు చేపట్టి త్వరితగతిన వీటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్ ప్లానింగ్ శ్రీ ఎన్ బల్రామ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సివిల్ జనరల్ మేనేజర్ రమేష్ బాబుతో పాటు తెలంగాణ బగ్గు కార్మిక సంఘ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఎస్ఓడి జిఎం ఎం త్యాగరాజు అధికారుల సంఘం నుంచి అబ్దుల్ ఖాదీర్ అధికారులు ఎం శ్రీనివాస్ రెడ్డి రమేష్ బాబు మురళీధర్ గోపాల్ సింగ్ ఏవి రెడ్డి గోవిందరాజు శివరావు చిరంజీవులు చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ పి రమేష్ బాబు ఇంకా ఇతరులు పాల్గొన్నారు ఇవి ఈ వారం సింగరెడ్డి శ్రవంతి విశేషాలు మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే